Let's
ಸಭಾ ಮೇ ಶಂಕರ ಸಿ
Thank you.
మూల శ్రీలత. తను ఎయిత్ చదువుతుంది పెన్ స్కూల్లో. శ్రీమతి చాగంటి ఉమాగారి దగ్గర సంగీత విద్యాభ్యాసం చేస్తున్నది. ప్రస్తుతం విజయశ్రీ మాస్టర్ దగ్గర సాధన చేస్తున్నారు. తను తోడి వర్ణం పాడింది. నెక్స్ట్ మాతాపి హంసధ్వని రాగంలో కీరవాణి రాగంలో అంబవాణి. నాకన్నా మీరందరూ విన్నారు కాబట్టి తన గానామృతం మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తన వాయిస్ నాకు చాలా ఇష్టం, చాలా బాగా పాడుతుంటాను. తను ఇంకా బాగా పైకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మాస్టర్ ఆఫీసర్గా కోరుతున్నాను. తర్వాత ఈరోజు మెయిన్ కచేరీ మూల శ్రీదేవి. తంది ఫస్ట్ ఐటమ్ మహాగణపతి నాట రాగంలో పాడిన తను. ఎందరో మహానుభావులు శ్రీరాగం. అలాగే మనసా ఎటు లోతులో మలయ మారుతో రాగంలో పాడిందను. నెక్స్ట్ మెయిన్ ఐటమ్ కరహర ప్రియ, అంటే ఇప్పుడు జస్ట్ ముగించారు ఐటెంలో రాగాలపన స్వరకల్పన చాలా చక్కగా పాడారు. తన కోసం చెప్పడానికి తను నాకన్నా వయసులో చిన్నది కానీ విద్యలో చాలా పెద్దది. నెక్స్ట్ వయలిన్ పై రామ్ చరణ్, ఇద్దరు ఒకే గురు స్టూడెంట్స్ అండి. వోకల్ ప్లస్ వయలిన్ కూడా శ్రీ విజయశ్రీ మాస్టర్ గారు స్టూడెంట్స్ వీళ్ళిద్దరు. ఇకపోతే మృదంగం ఎస్ జనార్దన్ రావు. తను బిఏ చదువుకున్నారు, డిప్లొమా మృదంగం. ఫస్ట్ వెంకట్రావు గారి దగ్గర నేర్చుకొని ప్రస్తుతం శ్రీ వి కమలాకర్ రావు గారి దగ్గర నేర్చుకుంటున్నారు. తను తను సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్స్ స్కాలర్షిప్ను మృదంగంలకు గెలుచుకున్నారు. బెస్ట్ స్టూడెంట్ అవార్డు డివిఎన్ కళాక్షేత్రంలో 2000-2001లో వచ్చింది. అలాగే వీళ్ళు ముగ్గురిని ఆశీర్వదించడానికి మాస్టర్ని ఆహ్వానిస్తూ సంగీతం సరస్వతీదేవి కటాక్షం పెద్దలు చెప్తారు. సరస్వతీదేవి అందు ఎవరి వల్ల పుట్టింది అనేటటువంటిది బ్రహ్మ యొక్క కళ. ఆవిడ బ్రహ్మ యొక్క తండ్రి మహావిష్ణువు అని చెప్తారు. ఈ మహావిష్ణువు ఉచ్చరించిన తర్వాత బ్రహ్మ బయకు రావటం, బ్రహ్మ యొక్క శక్తిగా సరస్వతి రావడం, తర్వాత సంగీతం రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందని పెద్దలు చెప్తారు. అయితే భగవంతుడు మొట్టమొదటిగా ఉచ్చరించేటప్పుడు భగవద్గీత ఎందుకు చెప్తారు, ఋషయ సత్త సర్వే పూర్వే మనవస్తద అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ధ్యానం చేసుకోవాల్సిన శ్లోకం విభూతి యోగం ఉంటుంది. మొట్టమొదటే శ్రీ మహావిష్ణు ఏడుగురు ఋషులను, నలుగురు మనువులను, నలుగురు కుమారులను, 14 మంది మనువులను ఆయన సంకల్పంగా ఆయన దగ్గర ఆలోచనగా వస్తుందట. మనం రోజు ఆలోచించే ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. భగవంతుడు ఆలోచించేటప్పుడు సంస్కారవంతమై ఒక చక్కనైనటువంటి శృతి లయతో కలిసినటువంటిది మ్యూజిక్కే ఉంటుంది. ఆయన వచ్చేటప్పుడు 3 శక్తులతో కిందకి దిగి వస్తాడట. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. వీడి పేరు శ్రీదేవి ఇవ్వడం ఒక విశేషం. మూల అనేటటువంటి నక్షత్రము ద్వారానే సమస్తమైనటువంటి పృథివీ అనేటటువంటిది పుట్టడం అనేటటువంటిది, 2 మూల శ్రీదేవి కలవటం అనేటువంటి తమాషా అయినటువంటిది. అటు శ్రీదేవి యొక్క అనుగ్రహం ఆవిడ ఎందు నిరంతరం ఉండదు కాక. రామచరణుడు, రాముడి చరణాలే ఎప్పుడు నమ్ముతూ రాముడినే కొలుస్తూ రాముని యొక్క చరణములు ఆయనకు నిరంతరము రక్షణ ఇచ్చుగాక. జనార్దనుడు, జనులను ఆర్దన చేసేటటువంటి వాడు, అంటే మనుషులందరినీ చాలా హృదయములు వికసింపగా చేసేటటువంటి ఆ పేరు పెట్టుకున్నాడు. అలాగే ఈ మృదంగంతో అందరి యొక్క ఆర్ద్రత్వాన్ని చూపించుగాక.
మాస్టర్ గారి అంతటి అమ్మవారి పూజ ఇక్కడ నిరంతరం జరుగుతుంటుంది. ఆవిడకి ఉపాసనగా ఈ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాం. శ్రీదేవి అయినటువంటి అమ్మవారు మీకు నిరంతరము మీ గురువుల ద్వారా విద్య, తర్వాత సంపత్తు, భోగములు, ఐశ్వర్యము ఇవన్నీ ఇస్తూ గురువుల అనుగ్రహం నిరంతరం ఉండుగాక. చిన్న కవచం లాంటి కానుకలు కుమారి శ్రీదేవి, శ్రీ హెచ్ రామచరణ్ గారు, శ్రీ ఎస్ జనార్దన్ రావు గారు, విదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ కవచం తొడుక్కుని వెళ్ళరు. చిరంజీవి శ్రీలత,
Shama